విజేతల కోట్లలో ప్రవీణ్ చెల్లింపులు క్యాసినోను చట్టబద్ధంగా నిర్వహిస్తున్నామని నమ్మబలికిన చిగోటి ప్రవీణ్ 30 కోట్ల మేర అక్రమ లావాదేవీలు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజా గుర్తించింది. జోదర్ల విమాన ప్రయాణ ఖర్చులు, హోటళ్ల వసతికి సంబంధించిన లావాదేవీలు లెక్కలు తప్పితే క్యాసినోలో గెలిచిన వాళ్ళకి ఇచ్చిన నగదు గురించి ఎలాంటి ఆధారాలు ఈడీకి అధికారులకు లభించలేదు. ఇప్పటివరకు విదేశాల్లో 10 క్యాసినోలు నిర్వహించగా ఆ ఆటల్లో కాయిన్ల విక్రయాలకు సంబంధించి ఆధారాలు దొరకకుండా ప్రవీణ్ జాగ్రత్త పడినట్టుగా తెలుస్తుంది. విదేశాల్లో క్యాసినోలు నిర్వహించడానికి ప్రవీణ్కి ట్రావెల్ ఏజెంట్ సంపత్ సహకరించాడు. మాదాపూర్లో ఒక ట్రావెల్ సంస్థ నిర్వహిస్తున్న సంపత్ ప్రత్యేక విమానాలు బుక్ చేయడం నుంచి జోదర్లోని హోటళ్లలో బస విందు వినోదాల వరకు చక్కబెట్టేవాడు అన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ చేశారు. పోతే ఈడీ దూపుడు 111 కోట్ల క్వారీ ఆస్తుల కార్వీ ఆస్తుల జప్తు, బ్యాంకులకు రుణాల ఎగవేత నిధులు దారి మళ్లింపు వ్యవహారంలో కార్వీ స్టాక్ బ్రోకింగ్కి చెందినటువంటి 111 కోట్ల విలువైన ఆస్తులని స్వాధీనం చేసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు విద్యుత్ బకాయిలు 2.5 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది. విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు దాదాపు 2.5 లక్షల కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, వాటిని త్వరగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఇంధన రంగాన్ని బలోపేతం చేసే దిశగా దేశ పురోభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. రాబోయే 5 ఏళ్ల దేశ భవిష్యత్తులో ఇంధన రంగం కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ఉజ్వల భారత్, ఉజ్వల భవిష్య ఇంధనం 2047 కార్యక్రమంలో మోడీ వర్చువల్గా ప్రసంగించారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా తెలియజేసి నిజం ఇక్కడ మన ప్రభుత్వాలు చివరికి ఏ స్థాయికి వచ్చినాయంటే రాష్ట్రాలు దొరికిన చోటల అప్పులు చేయటం, అట్లాగే కాంట్రాక్టుల బిల్లుల్ని లేట్ చేసేయడం, ఎగ్గొట్టడం, ఆలస్యం చేయటం, అదే సందర్భంలో చివరికి ఇట్లాగా కరెంటు బిల్లులు కట్టకపోవడం, మళ్ళీ కరెంట్ ఎట్ట నడుస్తుంది, ఆ తర్వాత మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఎలాగోళ్ళు నెట్టుకొచ్చేస్తే ఆ తర్వాత ఒకడు చస్తాళ్లే అన్నటువంటి కోణంలో తయారైపోతున్నటువంటి